సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదే ఏరియాలో 100 పడకల హాస్పిటల్ బ్లాక్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. సీఎం కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. మొదటగా దుద్దేడలో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. 45 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించనుంది ప్రభుత్వం. ఐటీ టవర్ శంకుస్థాపన తర్వాత పొన్నాలలో తెలంగాణ భవన్ ప్రారంభించారు సీఎం. మిట్టపల్లిలో రైతు వేదిక ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదే ఏరియాలో 100 పడకల హాస్పిటల్ బ్లాక్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. మొదటగా దుద్దేడలో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. 45 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించనుంది ప్రభుత్వం. ఐటీ టవర్ శంకుస్థాపన తరువాత పొన్నాలలో తెలంగాణ భవన్ ప్రారంభించారు సీఎం. మిట్టపల్లిలో రైతు వేదిక ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదే ఏరియాలో 100 పడకల హాస్పిటల్ బ్లాక్ శంకుస్థాపన చేయనున్నారు సీఎం.
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. మొదటగా దొద్దెడలో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. 45 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించనుంది ప్రభుత్వం. ఐటీ టవర్ శంకుస్థాపన తర్వాత పొన్నాలలో తెలంగాణ భవన్ ప్రారంభించారు సీఎం. మిట్టపల్లిలో రైతు వేదిక ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదే ఏరియాలో 100 పడకల హాస్పిటల్ బ్లాక్ శంకుస్థాపన చేయనున్నారు సీఎం. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. మొదటగా దొద్దెడలో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. 45 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించనుంది ప్రభుత్వం. ఐటీ టవర్ శంకుస్థాపన తర్వాత పొన్నాలలో తెలంగాణ భవన్ ప్రారంభించారు సీఎం. మిట్టపల్లిలో రైతు వేదిక ప్రారంభించారు.